ఆధ్యాత్మికం, ఆహ్లాదం, శైవం, వైష్ణవం ఇలా రెండింటినీ కలబోసుకున్న అపురూప పుణ్యక్షేత్రం కపిలతీర్థం. ఈ క్షేత్రంలో శివ ప్రమద గణాలతో పాటుగా విఘ్నాధిపతి మహాగణపతి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు, లక్ష్మీ నారాయణ స్వామివారు, అభయాంజనేయ స్వామివారు, నమ్మాళ్వార్, నాగదేవతలు, నవగ్రహాలు కొలువై పూజలందుకుంటున్నారు. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న కపిలతీర్థం వెంకటాచల పర్వత పాదభాగంలో ఆకట్టుకునే జలపాత సోయగాలతో, మనోహర ఉద్యానవనంతో భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. అనేక తీర్థాలకు మూలమైన కపిలతీర్థంలో తీర్థాద్రిగా పేరొందిన వెంకటాచల క్షేత్రంలోని ఎన్నో పుణ్యతీర్థాల నుంచి జాలువారే పవిత్ర జలధారలతో శోభాయమానంగా దర్శనమిస్తుంది. కపిలేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తిరుపతికి చేరుకున్నాక బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో నంది కూడలి వద్ద కపిలతీర్థం నిలవై ఉంది. అలాగే శేషాచల సానువుల్లో వెలసిన కపిలతీర్థంలో భక్తులు తీర్థ విధులు నిర్వహించి కామాక్షి సమేత కపిలేశ్వరుణ్ణి సేవించిన తర్వాత శ్రీవారిని దర్శించుకుంటే ఫలప్రదమని పురాణోక్తి. కపిలతీర్థంలోకి అడుగు పెట్టగానే అంజనీసుతుడు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఆదివారం స్వామివారి మూలమూర్తికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. ముక్కోటి దేవతలు, ఋషులు, సాధు పుంగవులు తీర్థ విధులు నిర్వహించి తరించిన కపిలతీర్థం ఎన్నో పవిత్ర తీర్థ జలాలకు మూలం. స్మరిస్తేనే సకల పాపాలను పటాపంచలు చేసే ఈ మహత్తర తీర్థరాజంలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులకు కపిలేశ్వరుడి అనుగ్రహం మెండుగా లభిస్తుందని ఐతిహ్యం. కపిలతీర్థ పుష్కరణికి ఆగ్నేయ మూలలో ఉన్న మెట్ల పైభాగంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఆలయం ఉంది. కపిలతీర్థం ప్రధాన దైవం స్వయంభూ శ్రీ కపిలేశ్వర స్వామివారు. గర్భాలయంలో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ భక్త కోటికి అనంత ఫలప్రాప్తిని ప్రసాదిస్తూ ఉంటారు. కపిలేశ్వరుడి చెంతని పార్వతీదేవి కామాక్షిదేవిగా అనుగ్రహిస్తోంది. త్రిశక్తి స్వరూపిణి అయిన జగన్మాత కామాక్షిదేవి దర్శనం భక్తలోకానికి అనంత కోటి శుభాలను వసగే దివ్య అనుభూతి. కపిలతీర్థంలో ప్రతి ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కపిలేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలతో పాటు వార్షికోత్సవాలుగా కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం విశేష పూజ, హోమ మహోత్సవాలను ఆగముక్తంగా నిర్వహిస్తారు. ఆశ్వీజ మాసంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అలాగే ధనుర్మాసంలో కపిలతీర్థం పుష్కరణిలో స్వామి అమ్మవార్ల తిప్పోత్సవాలు, ఆరుద్ర దర్శనోత్సవాలు భక్త జనరంజకంగా జరుగుతాయి. ఇక తులామాసంలో పున్నమి రోజు అన్నాభిషేకం, కృత్తికా నక్షత్ర దీపోత్సవం, పుష్యమాసంలో శ్రీ కామాక్షిదేవి చందనాభిషేకం, శని త్రయోదశి రోజు తైలాభిషేకం విశేష పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక మాస వారోత్సవాలుగా సంకటహర చతుర్థి, మాస శివరాత్రి రోజు మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం, ఆ సాయంత్రం ప్రదోష వేళలో శివ పార్వతుల కళ్యాణం, ప్రతి సోమవారం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవ, కృత్తికా నక్షత్రం రోజు అలాగే ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం, గురువారం శ్రీ దక్షిణామూర్తి అభిషేకం, శనివారం నవగ్రహాలకు అభిషేకం, ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శైవాగమం ప్రకారం జరుగుతాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి అభిషేకాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహిస్తారు. ఈ దివ్య ధామంలో కైలాసనాథుడు కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్నారు.